రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సో జగన్కి బీజేపీ పార్టీ షాక్ ఇచ్చిందా ఎందుకంటే బీజేపీ పార్టీకి ప్రకటించిన ఆ పది స్థానాలు కూడా జగన్ ఎక్కడైతే ఉన్నాడో కడప జిల్లా ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా రెండు స్థానాలు ఇచ్చారని చెప్పేసి ఒకటి బద్వేలి ఇంకోటి జమ్మల మడుగు సో ఈ న్యూస్ అయితే వెలుగులోకి వచ్చింది మరి ఈ రకంగా చూసుకుంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ అనే చెప్పాలి సో దాని గురించి అంటే జనరల్గా బీజేపీ అధిష్టానం ఎస్పెషల్లీ అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ కూడా సర్వే చేయించుకున్నది సొంత టీంతో కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్తో కానీ ఒకటికి రెండుసార్లు సర్వే చేయించుకున్నాకే టీడీపీ జనసేన పొత్తు కూడా ఖరారు చేశారని ఒక వార్త ఉంది అది వాస్తవమే ఎందుకంటే వాళ్ళు ఈసారి ఎలాగైనా మూడోసారి గవర్నమెంట్ సెంటర్లో ఫామ్ చేయాలంటే ఏవేవి చేయాలి ఎలా చేస్తే మనం ఫామ్ చేస్తాం ఎవరెవరితో పొత్తులు కలిస్తే బాగుంటుంది మరలా ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేయాలి కూటమిని ఒక బీజేపీని కాదు కూటమిని బలోపేతం చేయాలి అని చేస్తేనే వాళ్ళు అనుకున్న నాలుగు వందల సీట్లు నాలుగు వందలు కాపని మూడు వందల సీట్లు వస్తాయి సో వాళ్ళ టార్గెట్ వాళ్ళ వ్యూహాలు ఎలా ఉంటాయంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి మనకు అందు చెక్కువీ సో దాంట్లో భాగంగానే ఈ సర్వేలు అయిన తర్వాతనే టీడీపీ జనసేన పొత్తులో భాగంగానే ముందుగా టీడీపీ సీట్లు ప్రకటించిన ప్రకారం తొంభై నాలుగు టీడీపీ ప్రకటించారు ఇరవై నాలుగు జనసేనకు ప్రకటించారు సో బీజేపీతో పొత్తు ఖరారైన నేపథ్యంలో ఒక్కసారిగా మారే దానికి జనసేన టీడీపీ వ్యక్తులు కూడా ఒప్పుకున్నారు జనసేన అని ఆయన పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు గారు కూడా ఒప్పుకోవడం జరిగింది ఎలా అంటే అది నేను మీరు ప్రెస్ మీట్లో కూడా మళ్ళీ అదే చెప్పారు సీట్లు సర్దుబాటు కోసం చాలా వరకు ఇచ్చిపుచ్చుకోవడం లాగా మాట్లాడాం తర్వాత ప్రభుత్వము ఎలాగైనా స్థాపించాలి ఈసారి గెలుపు టీడీపీది కాదు ప్రజలదే అవుతుంది కాబట్టి టీడీపీ వస్తే ప్రజలు గెలిపైనట్టుగా ప్రజలు శ్రేయస్సుకోవడం కోసమే చాలా వరకు ఒక రెండు మెట్లు దిగాము పది మెట్లు ఎక్కాము అన్నట్టుగా కూడా మాట్లాడారు వాస్తవం అది సో దాంట్లో భాగంగానే టీడీపీ జనసేన బీజేపీని పొత్తు పెట్టుకుంది దాంట్లో నూట డెబ్బై స్థానాలకు గాను ముందు తొంభై నాలుగు ఇరవై నాలుగు అనుకున్నారు దాని చిన్న సవరణ చేసి మొన్న ఆ షిండే పండా గారు కానీ లేదా అదే పేరేంటి బైజయంత్ పండా గారు కొంతమంది సెంట్రల్ నుంచి వచ్చారు వాతను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడుకున్నారు నూట డెబ్బై స్థానాలకు గాను నూట నలభై నాలుగు టీడీపీవి ఒక పది బీజేపీ నూట యాభై నాలుగు ఇరవై ఒకటి జనసేనకి కేటాయించారు ఇకపోతే ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను జనసేనకి రెండే దక్కాయి ముందు మూడు అనుకున్నారు ఇప్పుడు రెండు బీజేపీకి ఆరు మిగతా పదిహేడు టీడీపీ పదిహేడు ఆరు ఇరవై మూడు రెండు ఇరవై ఐదు సరిపోయి అయితే ఇప్పుడు లోక్సభకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది బీజేపీ అసెంబ్లీకి అంత ప్రాధాన్యత లేదు ఒక ఐదు ఇస్తే చాలు అనుకున్నట్టుగా మనం వార్తలు విన్నాం బట్ ఈసారి అది పది స్థానాలకు ఎందుకు పెరిగిందంటే వాళ్ళు చేయించుకున్న సెంట్రల్ రిపోర్ట్ సర్వేలో కూడా వైసీపీకి ఎంతో కొంత ప్రభావం ఉందనంటే దక్షిణ కోస్తాలో కొన్ని అంటే ఈ ప్రకాశం ఇట్లా కొన్ని నుంచి రాయలసీమ వరకు కొంత ప్రభావం ఉంది రాయలసీమ నాలుగు జిల్లాలు ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలు సో అక్కడ బీజేపీకి అసెంబ్లీ స్థానాలు కేటాయించేలాగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్లాన్ చేసుకున్నారు ఇంకా లోక్సభ స్థానాలు కూడా మ్యాక్సిమం అక్కడవే ఇచ్చేలాగా అంటే లోక్సభ మన ముందు నుంచి విన్నది ఏంటంటే ఒక ఐదే అన్నారు బట్ ఇప్పుడు ఆరు అయ్యాయి ఆ ఐదు ఏంటంటే అరుకు తర్వాత రాజమండ్రి హిందూపురం తర్వాత చిత్తూరు చిత్తూరు తిరుపతి సంథింగ్ తర్వాత నర్సాపురం ఒకటి యాడ్ అయ్యింది ట్రిపుల్ ఆర్ గారు అందులో జాయిన్ అవుతున్నారు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు రాజంపేట ఒకటి రాజంపేట మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన పోటీ చేసే ఛాన్స్ ఉందని రకరకాల వార్తలు ఉన్నాయి ఇవి లోక్సభ ఒకరే అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి రాయలసీమలో ఎక్కువగా ప్రభావం ఉన్న రాష్ట్ర ఈ జిల్లాల్లో వైసీపీ ఉంది కాబట్టి అక్కడే బీజేపీని పోటీ చేస్తే వైసీపీ ఆగడాలను కూడా కొంత బ్రేక్ వేసినట్టుగా ఉంటుంది బీజేపీకి కూడా కొన్ని స్థానాలు కేటాయించినట్టుగా ఉంటుంది అన్నట్టుగా భలే ప్లాన్ చేసి చేశారు ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి సొంత జిల్లా సొంత నియోజకవర్గం కడపలో కూడా అన్నట్టు బద్వేల్ బద్వేలును జమ్ములమడుగు జమ్మల మడుగు బీజేపీకి కేటాయించబడింది అలాగే గో విశాఖ వెస్ట్ ఒకటి తర్వాత విశాఖ నార్త్ గుంటూరు వెస్ట్ తర్వాత తిరుపతిలో ఒకటి మన కైకలూరు ఈస్ట్ వెస్ట్ అది కైకలూరు ఒకటి అలాగా తిరుపతిలో ఒక నియోజకవర్గం ఉమ్మడి గోదావరి జిల్లాలో ఒకొక్క నియోజకవర్గం అట్లాగా కేటాయించి చెక్ పెట్టడానికే మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నారు ఒకవైపు సెంట్రల్ అండదండలు ఉండడం వల్ల ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు ఎంప్లాయీస్ అందరూ మారు చీఫ్ సెక్రటరీ కానీ లేదంటే డీజీపీ లాంటి స్థాయి వ్యక్తులు మారుతారు మారినప్పుడు మొత్తం యంత్రాంగం అంతా మారుతుంది పక్క రాష్ట్రాల నుంచి బలగాలు అవన్నీ వస్తాయి వాటి సమక్షంలో ఈ అవకతవకలకి రిగ్గింగ్లకి దాన్ని ఏమంటారు కొత్తగా చేర్చబడిన దొంగ ఓట్లకి ఇటువంటికి అవకాశం లేకుండా ఉండడం కోసం కట్టడి చేస్తున్నారు దాంతోపాటు ఈ డబ్బులు పంచే వ్యవహారాన్ని కూడా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కడప లాంటి కీలకమైన జిల్లాలో కూడా రెండు నియోజకవర్గాలు బీజేపీ కేటాయించారు అంటే ఎంత ప్లాన్ చేసు ఎంత వ్యూహం రచిస్తున్నారు చూడండి బీజేపీని అందుకే తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు ఓకే అంటే తక్కువ అంచనా వేయడానికి వీలు లేకుండా మొత్తానికి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే మనం చూడండి ఒక పది స్థానాల వరకు తీసుకుంటే కడపలో మీరు అన్నట్టు బద్వేలు తర్వాత జమ్మల మడుగు శ్రీకాళహస్తి కైకులూరు గుంటూరు వెస్ట్ విశాఖ నార్త్ తర్వాత ఇంకో ఇంకో రెండు మూడు శ్రీకాళహస్తి చెప్పాను అదొకటి ఇట్లా మొత్తానికి అన్ని ఆ పది స్థానాలు కూడా రాయలసీమ శ్రీకాళహస్తి అంటే మళ్ళీ చిత్తూరు రాయలసీమ జిల్లాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇటువైపు ఉత్తరాంధ్రకి వస్తే విశాఖలో ఒకటి ఇస్తున్నారు గోదావరి జిల్లాలో ఒకటి ఇస్తున్నారు గుంటూరు ఇంతే మూడే మిగతా ఏడు కూడా రాయలసీమకు సంబంధించినవి ఉన్నాయి పది బీజేపీ కేటాయించిన స్థానాలు కూడా అంటే అంత బాగా ప్లాన్ చేసుకుని ఇక్కడ మళ్ళీ లోక్సభ నియోజకవర్గాలకు వస్తే మూడు గోదావరి అండ్ విశాఖ జిల్లాలకు ఉన్నాయి మిగతా మూడు కూడా అటువైపే ఉన్నాయి బీజేపీ అడిగిందా వీళ్ళు ఇచ్చారా మొత్తానికి సమన్వయ కమిటీల ద్వారా ఒకటికి రెండు ఇప్పుడు జనసేన ముందు ఇరవై నాలుగు కేటాయించి అనౌన్స్ చేశారు ఇరవై నాలుగు జనసేన తొంభై నాలుగు టీడీపీ అన్నారు ఫస్ట్ లిస్ట్లో ఇప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తు ఏర్పడిన తర్వాత ఏమైంది ఇరవై ఒకటికి వచ్చేసింది జనసేన అంటే జనసేన ఒకవేళ ఆ స్థానాలు కేటాయించబడినా కూడా జనసేన గెలవచ్చు గెలవకపోవచ్చు అలా బీజేపీ కేటాయించు అనుకోండి ఒకటి పొత్తులో భాగంగా కేటాయించినట్టు ఉంటుంది రెండోది బీజేపీ సెంట్రల్ పార్టీ కాబట్టి ఆ ప్రాంతంలో ఏవైనా అవకతవకలు జరిగినా ఏవైనా ఇచ్చుతవకులు జరిగినా చెక్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది కదా సో అందుకు బీజేపీ మొదటి నుంచి కూడా మనం విన్న వార్తలు ఏంటంటే అసెంబ్లీ స్థానాల మీద గట్టిగా పట్టు బిగించలేదు వాళ్ళు కేవలం ఒక ఏడెనిమిది స్థానాల వరకు అడిగారు అన్నట్టు కూడా మొదట్లో వార్తలు విన్నాం ఏడెనిమిది అండి ఇరవై ఐదుకి ఏడెనిమిది స్థానాలు బీజేపీకి ఇచ్చేస్తే టీడీపీ జనసేన ఇంకేం పోటీ చేస్తా లేకదో అనుకున్నాం సో మొత్తానికి అది ఐదు ఆరు స్థానాల వరకు వచ్చిందంటే బీజేపీ అనుకున్నది ఫుల్ఫిల్ అయిపోయింది వాళ్ళకి అసెంబ్లీ ఎన్నిచ్చినా కూడా యాడింగే అసెంబ్లీ మీద వాళ్ళకి దృష్టి కూడా లేదు కాన్సన్ట్రేషన్ లేదంటారు ఎందుకు వాళ్ళకి సెంట్రల్లో మెయిన్ సెంట్రల్లో పార్టీ వస్తేనే కదా అసలు అసలైన చక్రం తిప్పేది ఇప్పుడు మొన్న మొన్నటి వరకు కూడా వైసీపీ ఎంత బాగా ఏం జరిగినా నడిచిపోయింది అనుకోవడానికి కారణం కూడా బీజేపీ సపోర్ట్ ఉందనే వార్త వార్తలు కూడా మనం చూసాం కదా అంటే సెంట్రల్లో సపోర్ట్ ఉంటే ఆ లెక్కే వేరు కదా సో బీజేపీ కాన్సన్ట్రేషన్ కూడా సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఫామ్ చేసిన తర్వాత ఫుల్ మెజారిటీ వస్తే టీడీపీని వదిలేస్తుందా జనసేన పట్టించుకోదా అంటే దాని గురించే ఎంత డ్రాగన్ అయ్యిందని నా అభిప్రాయం అందుకే ఒప్పందం పక్కాగా చేసుకొని ఈసారి మరలా ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కదా మాకు మ్యాజిక్ ఫిగర్ దాటేసింది మాకేంటి మమ్మల్ని ఎవరిని కూలదోలేరు అనేలా కాకుండా జాగ్రత్తగా పకడబందీగా వెళ్తున్నారు నిన్న ప్రెస్ మీట్లో అదే చెప్పారు బాబు గారు ఈసారి పక్కాగా జాగ్రత్తగా ఉంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు కదా ఆంధ్రప్రదేశ్కి వేయాల్సిన ఫుల్ఫిల్ చేయలేదని కోపంతో అలాగే ఇప్పుడు మళ్ళీ మాకు ఫుల్ మెజార్టీ వచ్చింది కదా మిమ్మల్ని వీలు లేకుండా ముందుగానే బీజేపీతో అన్ని రకాల ఒప్పందాలు చేరుకున్నారు కాబట్టి లోక్సభ స్థానాలు జనసేన మూడు అనుకున్న రెండు కాంప్రమైజ్ అయింది ఓకే ఇవి రెండు మహా ఇది బీజేపీకి దీని మూడు బీజేపీకి ఒక మూడు ఆరు ఇచ్చిన మిగతా పంతొమ్మిది స్థానాలు టీడీపీ అనుకున్న లోక్సభకు ఒకటి జన జనసేన తగ్గింది అలాగే టీడీపీ కూడా కొంత తగ్గించుకొని పదిహేడుకు వచ్చింది ఆరు బీజేపీకి కేటాయించింది సో ఇలా సపోర్ట్ చేసి ఖచ్చితంగా బీజేపీ వ్యూహాల్లో అసలు బీభత్సమైన స్కెచ్ ఉంటుందబ్బా మనం ఎక్స్పెక్ట్ చేయలేం మన ఎలక్షన్ తర్వాత చూస్తాం ఇదంతా కూడా ఆ కౌంటింగ్ ఆ స్కెచ్ ఆ నెంబరింగు ఎంత ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా అది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్